రామాపురంలో చదువు పూర్తి చేసిన సునందుడు కరివరదపురం వెళ్లి జమీందారు దివాణంలో మంచి ఉద్యోగం సంపాదించాలనుకున్నాడు. అది గమనించిన అతడి తండ్రి అక్కడ మన ఊరివాడైన వీరబలుడు దివాణం కాపలాభటుడిగా ఉన్నాడు, నువ్వు వెళ్లి అతన్ని కలువు, దివాణంలో పని దొరికే మార్గం చెప్పగలడు అని సలహా ఇచ్చాడు. సునందుడు బయలుదేరి సాయంకాలానికి కరివరదపురం సమీపించాడు. ఆసరికి బాగా పొద్దుపోవడంతో రాత్రికి ధర్మసత్రంలో బస చేశాడు. భోజనమయ్యాక సత్రం యజమానితో మాటలు కలిశాయి. సునందుడు అక్కడికి వచ్చిన పని గురించి తెలుసుకున్న మీదట సత్రం యజమాని, నువ్వు చూస్తే బాగా చదువుకున్న వాడిలా ఉన్నావు, దివాణంలో నీకు చదువుకు తగ్గ పెద్ద ఉద్యోగం అయితే బాగుంటుంది, అందుకు మీ తండ్రి గారి చూడమన్న భటుడు వీరబలుడు నీకు సాయం చేయలేకపోవచ్చు. జమీందారు ప్రధాన సలహాదారుడిలో ఒకడైన శంకర దత్తుడు కూడా మీ ఊరివాడే, ఈ విషయం మీ తండ్రి గారు మర్చిపోయినట్టున్నారు, నువ్వు మొదట శంకర దత్తుణ్ణి కలువు, నీ పని సానుకూలమవుతుంది అన్నాడు. సునందుడికి సత్రం యజమాని మాటలు బాగా నచ్చాయి. ఉదయాన్నే లేచి దివాణం వద్దకు వెళ్లి శంకర దత్తుణ్ణి కలుసుకొని తన గురించిన వివరాలు చెప్పాడు. శంకర దత్తుడి ముఖంలో ఎలాంటి భావమూ లేదు. చదువుకున్న వాళ్లందరూ ఉద్యోగాల కోసం ఇక్కడికి వస్తుంటారు, అయినా ఇక్కడ ఉద్యోగాలు రాసిపోసి లేవన్న విషయం వాళ్లకు తెలియదు. నాకు తెలిసినంత వరకు దివాణంలో ఎలాంటి ఉద్యోగాలు ఖాళీ లేవు అని చెప్పి సునందుణ్ణి వెళ్లమన్నట్టుగా చూశాడు. సునందుడి ఆశాభంగానికి గురైనప్పటికీ కొంతసేపటికి తేరుకొని తండ్రి చెప్పిన భటుడు వీరబలుణ్ణి కలుసుకొని తను వచ్చిన సంగతి చెప్పాడు. వీరబలుడు అమితానందంతో, మన ఊరి వదిలి ఎన్నో ఏళ్లయింది, నిన్ను చూస్తుంటే మన ఊరిని చూస్తున్నట్టుంది అంటూ ఊరి గురించి, ఊళ్ళో వాళ్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆ తరువాత, నువ్వు బాగా చదువుకున్నవాడివి, నీకు తగిన ఉద్యోగం నేను చూసి పెట్టలేనేమో, అయినా మొదటే పెద్ద ఉద్యోగం దొరక్కపోవచ్చు, దొరికిన చిన్న ఉద్యోగంలో చేరి ఆ తర్వాత ఉన్నతికి ప్రయత్నించవచ్చు, కోశాధికారి ఖజానాకు రక్షణ పెంచవలసిన అవసరం ఉందని చెబుతుండగా విన్నాను, నీకు అభ్యంతరం లేకపోతే కాపలాభటుడి ఉద్యోగంలో చేర్చుకోమని నీ గురించి ఆ కోశాధికారితో చెబుతాను అన్నాడు. సునందుడు అయిష్టంగానే అందుకు సరే అన్నాడు. వీరబలుడు కోశాధికారితో మాట్లాడి సునందుడికి ఖజానా కాపలాభటుడి ఉద్యోగం ఇప్పించాడు. ఆ ఉద్యోగంలో చేరి కష్టపడి పనిచేసే స్వభావం గల సునందుడు త్వరలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకనాడు అర్ధరాత్రి దాటిన ఖజానా లెక్కలు తెమలలేదు. అధికారి తలపట్టుకుని కూర్చున్నాడు. చాలాసేపు దానిని గమనించిన సునందుడు ధైర్యం చేసి, అయ్యా మీరేమీ అనుకోనంటే నేనొకసారి ఆ లెక్కలను చూస్తాను అన్నాడు వినయంగా. ఈ లెక్కలు నీకేం తెలుస్తాయి అన్నాడు అధికారి చులకనగా. అయ్యా నేను గణితం చక్కగా నేర్చాను, ఒకసారి ప్రయత్నించి చూస్తాను అన్నాడు. అతడి మాటల్లో నమ్మకం కుదిరి లెక్కల పుస్తకాన్ని అతడి చేతికి ఇచ్చాడు అధికారి. సునందుడు అతి చాకచక్యంగా కొద్దిసేపట్లో ఖజానా లెక్కలను ఒక కొలిక్కి తెచ్చాడు. దానిని చూసి ఆశ్చర్యపోయిన అధికారి సునందుడి విద్యార్హతల గురించి తెలుసుకున్నాడు. అంత చదివి కాపలాభటుడి ఉద్యోగం చేయడం ఆయనకెంతో బాధ కలిగించింది. వయోభారం మీదపడి ఖజానా లెక్కల పని అంతా తనే చూడలేకపోతున్నానని జమీందారు గారితో ఆ అధికారి అంతకుముందే ఒకటికి రెండు సార్లు చెప్పి ఉన్నాడు. అందుకు జమీందారు, సరే తగిన వాణ్ణి చూడు, నీకు సహాయకుడిగా నియమిస్తాను అని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు అధికారి జమీందారుకు సునందుడి విషయం చెప్పి ఆయన అనుమతి పొంది అతన్ని సహాయకుడిగా నియమించుకున్నాడు. సునందుడు సంతోషంగా అధికారికి కృతజ్ఞతలు తెలియజేసి తనకు దారి చూపిన వీరబలుడి వద్దకు వచ్చి విషయం చెప్పి, అంతా మీ దయ, ఆ రోజు మీరిచ్చిన ప్రోత్సాహమే దీనికంతా కారణం అంటూ చేతులు జోడించాడు. నీ అర్హతను బట్టి నీకా ఉద్యోగం వచ్చింది, నాదేముంది, అయినా ఒక ఊరి వాళ్లమై ఉండి అంతమాత్రం చేయకపోతే ఉండి ప్రయోజనమేమిటి, సరే ఈ విషయం మీ తండ్రికి తెలిస్తే సంతోషిస్తాడు, ఈ శుభవార్తను ఆయన చెవిన వేసిరా అన్నాడు వీరబలుడు. సునందుడు గ్రామం చేరి తండ్రికి తన ఉద్యోగం గురించి చెప్పి మొదట శంకర దత్తుడితో కలిగిన చేదైన అనుభవం గురించి కూడా ప్రస్తావించాడు. అవును, శంకర దత్తుడు కూడా మన ఊరివాడే,
అతన్ని చిన్నప్పటి నుంచి ఎరుగుదును. అయినా అతన్ని గురించి ఎందుకు చెప్పలేదనుకున్నావు? అతడు చేస్తున్నది గొప్ప ఉద్యోగమే, కానీ ఇతరులకు సాయపడే గుణం లేదు. కొంతమంది జీవితంలో ఎంతో ఎదుగుతారు, కానీ ఎదుటి వారికి కించిత్తైనా సహాయపడరు. వీళ్లు ఎత్తు తాటి చెట్టు ఎదుగుదల లాంటిది, ఎవరికీ నిలువ నీడ ఇవ్వరు. అందుకే అతన్ని గురించి నీతో మాట మాత్రమైనా చెప్పలేదు. వీరబలుడు చేసేది చిన్న ఉద్యోగమే అయినా ఉపకార బుద్ధి గలవాడు. అతడు నీడనిచ్చే మర్రి చెట్టు లాంటివాడు. అందుకే నిన్ను అతన్ని చూడమన్నాను. నువ్వు కూడా వీరబలుణ్ణి ఆదర్శంగా తీసుకుని ఇతరులకు చేతనైన సాయం చేస్తూ ఉండు, అన్నాడు తండ్రి చిన్నగా నవ్వుతూ. తండ్రి లోక జ్ఞానానికి సునందుడు ఆశ్చర్యపోయాడు. బసవయ్యకు జమీందారీ దివాణంలో ఉద్యోగమన్న మాటే గాని బండెడు చాకిరీ చేసినా చాలీ చాలని జీతం. గంపెడు సంసారం, ఎప్పుడూ రోగంతో మంచాన పడి మూలిగే తల్లి. అది కావాలి, ఇది కావాలి అని సదా పీక్కు తినే పిల్లలు. తన చేతగానితనాన్ని దెప్పి పొడుస్తూ చీటికి మాటికి అవమానించే భార్య. మంచివాడే గాని బతకడం తెలియని అర్భకుడని చాటు మాటన పరిహసించే ఇరుగు పొరుగు వారు. బసవయ్యకు ఆలోచిస్తున్న కొద్దీ బతుకు మీద రోత పుట్టుకొచ్చింది. ఎన్నాళ్లు కలిసి కాపురం చేసి తను పడుతున్న శ్రమ కళ్లారా చూస్తూ కూడా కట్టుకున్న భార్య మరి కాస్త మజ్జిగ అడిగినందుకు ఇంత హీనంగా మాట్లాడుతుందా? ఎవరికోసం ఇలా కష్టపడాలి, అందరి చేత అవమానపడాలి అని బాధపడిపోయి ఎందుకీ పాడు బతుకు అని తీర్మానించుకుని ఒకనాడు తెల్లవారక ముందే గొడ్లచావడ్ నుంచి ఒక పలుపు తీసి భుజాన వేసుకుని బయలుదేరాడు. ఊరి పొలి మీద దాటాడు. అల్లంత దూరాన ఒక పెద్ద చెట్టు కనిపించింది. వెళ్ళి దాని కింద నిలబడి అటూ ఇటూ చూశాడు. పలుపు తాడు తీసి ఒక వైపున ఉచ్చు ముడి వేశాడు. ముడి వేసిన రెండో చివరను ఎడమ చేత్తో పట్టుకుని మొదటి కొసను చుట్ట చుట్టి కుడి చేత్తో ఎత్తు కాస్త కిందుగా ఉన్న కొమ్మలకేసి విసిరాడు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏ కొమ్మకు తాడు తగులుకోలేదు. చావటానికి కూడా తనకు చేత కావటం లేదు అని విసుక్కున్నాడు బసవయ్య. ఇలా లాభం లేదనుకుని ఆఖరు ప్రయత్నంగా తాడుతో పాటు అతి ప్రయత్నం మీద చెట్టెక్కాడు. బాగా దృఢంగా ఉండే కొమ్మకు తాడు ఒక కొసను బిగించి లాగి చూశాడు. సరిగ్గా అప్పుడే బలంగా గాలి వీచింది. కొమ్మలన్నీ గలగలమన్నాయి. అతడి వంటికి గుత్తులు గుత్తులుగా వంకీలు తిరిగిన సీమ చింతకాయలు చల్లగా తగిలి గిలిగింతలు పెట్టాయి. వాటిని చూడగానే బసవయ్య వచ్చిన పని మరిచిపోయి రెండు గుత్తులు సీమ చింతకాయలు కోసుకున్నాడు. అంతలో ఎక్కడ్నుంచో వచ్చాయో ఏమో గాని రకరకాల పెట్టలు వచ్చి కొమ్మల మీద అతడి మీద వాలాయి. కితకితలు పెట్టినట్టు బసవయ్య పులకించిపోయాడు. ఒక సీమ చింతకాయ వలిచాడు. కడిగిన ముత్యంలా తెల్లగా మెరిసే తొనలు, వాటి లోపల నల్లటి మణిపూసల్లాంటి గింజలు. నాకు నాకు అన్నట్టు పెట్టలు కిలకిల మనడంతో ఒక్కొక్కటిగా వలిచి వాటికి అందించాడు. చేతికందిన కాయలను కోసి పక్క జేబుల్లో నింపుకున్నాడు. ఇక చాలు నాయన, కిందకు దిగిరా అన్న మాటలు వినిపించి ఉలిక్కిపడి కిందకు చూశాడు. చెట్టు కింద తెల్లటి దుస్తులతో తల పండిన పొడవాటి వృద్ధుడొకడు కనిపించాడు. బసవయ్య చెట్టుపై నుంచి గబగబా కిందకు దిగి వచ్చాడు. ఏం నాయనా, తెచ్చుకున్న తాటిని చెట్టు మీదే వదిలేశావు అని అడిగాడు వృద్ధుడు నవ్వుతూ. తను ఏ ఉద్దేశంతో ఆవేశంగా ఆ చెట్టు వద్దకు వచ్చింది అప్పుడు గుర్తొచ్చింది బసవయ్యకు. నేనిందాకటి నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. దేవుడిచ్చిన ప్రాణాన్ని దేవుడే తీసుకోవాలి, గాని దానికి విరుద్ధంగా నడుచుకునే హక్కు మనిషికి లేదు. అయినా కష్టాలు అన్నవి ఎవరికి మాత్రం లేవు, పుట్టిన ప్రతి జీవికి ఉంటాయి. కష్టాలున్న వారందరూ చెట్లకు ఊరేసుకుంటే భూమి మీద మనుషులే మిగలరు అన్నాడు వృద్ధుడు. బసవయ్య సమాధానం చెప్పలేక అలాగే చూస్తుండిపోయాడు. వృద్ధుడు మళ్ళీ, ప్రకృతిని ఒకసారి చూడు, చెట్లు ఆయా కాలాలకు అనుగుణంగా పళ్ళు కాయలు అందిస్తున్నాయి. ఆఖరికి ముళ్లతో నిండిన సీమచింత చెట్టు కూడా తీయటి కాయల్ని ఇస్తున్నాయి కదా, నీడలేని వారికి నీడనిస్తున్నాయి. నదులు సెలయేళ్లు దాహం తీరుస్తున్నాయి. ఇంకా ఏం కావాలి మనిషికి? ఇంతెందుకు నన్ను చూడు, నాకెవ్వరూ లేరు, ఒంటరి వాణ్ణి. అయినా బతుకుతున్నాను. ఎవరికోసం? నాకోసమే బతుకుతున్నాను. నీకేం తక్కువ చెప్పు. దేవుడిచ్చిన కాళ్ళు చేతులు సలక్షణంగా ఉన్నాయి, ఆలోచించే శక్తి ఉంది,
ఆప్యాయత నిండిన కుటుంబం ఉంది. కష్టాలను చూసి కుంగిపోకుండా వాటి నుంచి పారిపోవాలని ప్రయత్నించకుండా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించు. వ్యాధిగ్రస్తురాలైనటువంటి తల్లిని, నిన్నే నమ్ముకున్న భార్య బిడ్డలను వదిలేసి నీ స్వార్థం నువ్వు చూసుకోవటం భావ్యం కాదు. పిచ్చి ఆలోచనలు మాని ధైర్యంగా ఇంటికి తిరిగి వెళ్ళు అన్నాడు. గాఢంగా నిట్టూర్చినటువంటి బసవయ్య తల పంకించి జేబులో నుంచి గుప్పెడు సీమచింతకాయలు తీసి ఆయనకు ఇవ్వటానికి పక్కకు తిరిగి చూసేసరికి వృద్ధుడు అక్కడ కనిపించలేదు. ఆశ్చర్యచకితుడైనటువంటి బసవయ్య వృద్ధుడికి మనసులో కృతజ్ఞతలు తెలియజేసి సూర్యుడు ఉదయిస్తుండగా సీమచింతకాయలతో నూతన ఉత్సాహంతో వడివడిగా ఇంటి దారి పట్టాడు. రామతీర్థంలోని శ్రీకంఠుడు చాలా నిజాయితీపరుడు. తండ్రి నుంచి సంక్రమించిన బట్టల వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహించేవాడు. అతడికి ఆస్తిపాస్తులకు లోటు లేదు గాని ఎంగిలి చేత్తో కాకిని తరమని పరమపిసినారి. బట్టల దుకాణానికి పక్కనే ఒక కిరాణా కొట్టు ప్రారంభించాడు. ప్రతి శుక్రవారం తనే స్వయంగా లక్ష్మీపురం సంతకు వెళ్ళి కావలసినటువంటి సరుకులను కొని తెచ్చుకునేవాడు. అలా ఒకసారి సంతకు వెళ్ళి వస్తుండగా అతడికి దారిలో చిన్న డబ్బు మూట దొరికింది. దరిదాపుల్లో ఒక్కరూ కనిపించలేదు. డబ్బు మూటను భద్రంగా దాచుకొని దాన్ని ఏమి చేయడమా అన్న ఆలోచనతో ఇంటి ముఖం పట్టాడు. ఇంటికి రాగానే డబ్బు మూటను భార్య మీనాక్షికి ఇస్తూ జరిగింది వివరించి, అనుకోకుండా దొరికిన ఈ సొమ్మును నా వ్యాపారంలో మదుపుగా వినియోగించుకోవడం నాకు ఇష్టం లేదు. గ్రామాధికారికి ఇస్తే అది పోగొట్టుకున్న వారికి చేరుతుందన్న నమ్మకం కూడా నాకు లేదు అన్నాడు. అంతలో అతడి భార్య మూటలోని డబ్బును లెక్కగట్టి చూసింది. సరిగ్గా 1000 రూపాయలు ఉన్నాయి. పరాయి సొమ్ము పాము వంటిది. దీన్ని మన వద్ద ఉంచుకోలేం. ఇది ఎవరిదో తెలుసుకొని వారికి అప్పగించడమే మంచిది అన్నది ఆమె. ఎవరిదో తెలియక ఎలా అప్పగించగలం? పోని వేణుగోపాల స్వామి గుడి హుండీలో వేస్తే పుణ్యమైనా దక్కుతుంది కదా అన్నాడు శ్రీకంఠుడు. డబ్బు మనది కానప్పుడు పుణ్యం మాత్రం మనకెలా దక్కుతుంది? పైగా పోగొట్టుకున్న వారికి అది అందదు కదా అంది మీనాక్షి. అందుకే దీన్ని ఏం చెయ్యాలో తోచటం లేదు. దీని గురించి ఆలోచిస్తూ ఇక్కడ కూర్చుంటే అక్కడ కొట్టులో వ్యాపారం దెబ్బతింటుంది అంటూ శ్రీకంఠుడు డబ్బు మూటను భూషాణంలో భద్రంగా దాచి కొట్టుకు బయలుదేరుతుండగా, అప్పుడు తలమీద బట్టల మూట వెత్తుకుని ఊరూరు తిరుగుతూ వ్యాపారం చేసే రంగయ్య అక్కడికి వచ్చి, నా కుమార్తెకు ప్రసవ సమయం, కాన్పు కష్టం కావచ్చు, పట్నం వైద్యశాలకు తీసుకువెళ్లమని ప్రసవం చేసే మంత్రసాని చెబుతుంది. సమయానికి చేతిలో దమ్మిడి కూడా లేదు. పరిస్థితి విషమంగా ఉంది. 200 రూపాయలు ఇచ్చారంటే వీలైనంత త్వరలో తిప్పి ఇచ్చేస్తాను అని ప్రాధేయపడ్డాడు. శ్రీకంఠుడు వెంటనే ఇంట్లోకి వెళ్ళి దొరికిన డబ్బు మూటలో నుంచి 200 రూపాయలు తెచ్చి రంగయ్యకు ఇచ్చి కొట్టుకు బయలుదేరాడు. 2 రోజులు తర్వాత పట్నం నుంచి తిరిగి వచ్చినటువంటి రంగయ్య శ్రీకంఠుణ్ణి చూడవచ్చి, అయ్యా, నా కూతురు 12 మగబిడ్డను కంది. సమయానికి మీరు చేసినటువంటి సాయం వల్ల 2 ప్రాణాలు నిలిచాయి. మీ మేలు ఈ జన్మకు మరిచిపోను అన్నాడు. శ్రీకంఠుడు సంతోషంగా అతడికేసి చూస్తూ, నేనిచ్చినటువంటి డబ్బు వల్ల మీకు మేలు జరగడం నాకు ఎంతో ఆనందం కలిగింది. అందువల్ల ఆ డబ్బును తిరిగి ఇవ్వనవసరం లేదు. నీ మనవడికి కానుకగా ఇచ్చాననుకో అన్నాడు. ఆ మాటకు రంగయ్య ఆశ్చర్యపోయినా మరేమీ మాట్లాడకుండా చేతులెత్తి మొక్కి కృతజ్ఞతలు తెలియజేసి వెళ్ళిపోయాడు. శ్రీకంఠుడు భార్యకేసి తిరిగి, చూశావా, దొరికిన డబ్బుతో మనం చేసిన సాయం వల్ల 2 నిండు ప్రాణాలు నిలబడ్డాయి. మనకు మంచి పేరు కూడా వచ్చింది. మిగిలిన డబ్బును కూడా అలాగే వినియోగిద్దామన్నాడు. భర్త మాటలకు మరేమీ మాట్లాడకుండా అవునన్నట్టు తల ఊపింది మీనాక్షి. మరో 2 వారాలు గడిచాయి. బట్టల దుకాణంలో పనిచేసే శివయ్య 4 రోజులు వరుసగా రాకుండా 5వ రోజు వచ్చేసరికి శ్రీకంఠుడు మండిపడి, వ్యాపారం ముమ్మరంగా సాగే రోజుల్లో 4 రోజులు రాకపోతే వ్యాపారం ఏమవుతుందో తెలుసా? వస్తే సక్రమంగా రా, లేకపోతే మానే,
మరొకణ్ణి చూసుకుంటాను అన్నాడు. క్షమించండయ్యా, ఉన్న కుంటెడు పొలంలో పైరు పెట్టడానికి పెట్టుబడి పెట్టే శక్తి లేదు. వరి నాటు వేసుకుంటే తప్ప తిండి గింజలు ఉండవు. పెట్టుబడి కోసం అడగరాని వాళ్ళందర్నీ అడిగాను, అయినా అప్పు పట్టలేదు. అందుకే పనిలోకి రాలేకపోయాను అన్నాడు శివయ్య దీనంగా. ఆ విషయం నాతో చెప్పకుండా ఎక్కడెక్కడో తిరగడమెందుకు? నన్నడిగితే నేనే ఇచ్చేవాణ్ణి కదా, దానికోసం తిరుగుతూ పని ఎగ్గొడితే ఎలా అన్నాడు శ్రీకంఠుడు. శివయ్య తన చెవులను తనే నమ్మలేకపోయాడు. తన యజమాని నోటి నుంచేనా ఈ మాటలు వచ్చాయి అని విస్తుపోయాడు. శ్రీకంఠుడు ఇంటికి వెళ్లి దొరికిన సొమ్ము నుంచి 500 రూపాయలు తెచ్చి శివయ్య చేతికి ఇచ్చాడు. అయ్యా, దీన్ని నేను ఒక్కసారిగా ఇచ్చుకోలేను, నా జీతం డబ్బుల నుంచి నెల నెల కొద్ది కొద్దిగా రాబట్టుకోండి అన్నాడు శివయ్య ఎంతో కృతజ్ఞతతో. అదేమక్కర్లేదు, నువ్వు నాకు రూపాయి తిరిగి ఇవ్వనవసరం లేదు అన్నాడు శ్రీకంఠుడు. ఇది మరీ విడ్డూరంగా కనిపించింది శివయ్యకు. అయినా మరేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరాడు. మరో 2 నెలల తరువాత శివయ్య యజమానితో, తమ దయవల్ల మా పొలం పంటతో కళకళలాడుతోంది, పిల్లా పాపకు ఈ 7 తిండికి లోటుండదు అన్నాడు. ఆ రోజు సాయంకాలం ఇల్లు చేరగానే శ్రీకంఠుడు ఆ విషయం భార్యకు చెబుతూ, చూశావా, దొరికిన సొమ్మును సొంతానికి వాడుకోకుండా పరుల అవసరాలకు ఇచ్చి ఆదుకోవడం వల్ల నాకు ఎంత మంచి పేరు వచ్చిందో అన్నాడు ఆనందంగా. మీకు దొరికిన సొమ్మును సొంతానికి వాడుకోకుండా పరులకు దానంగా ఇవ్వటం మంచిదే, మరి మీకు దొరికిన సొమ్ము లాంటిదే కదా మీ ఆస్తిపాస్తులు కూడా, అవి ఉండి కూడా మీలోని దానగుణం ఇన్నాళ్ళు ఏమైంది అన్నది మీనాక్షి. ఆ మాటకు ఉలిక్కిపడ్డ శ్రీకంఠుడు, నా ఆస్తిపాస్తులు దొరికిన సొమ్ము వంటిదా అని ఆశ్చర్యపోయాడు. అవును, మరి మీ ఆస్తులు మీ తండ్రి నుంచి మీకు సంక్రమించాయి, వాటి కోసం మీరెలాంటి శ్రమ పడలేదు, శ్రమ పడి సంపాదించని సొమ్ము దొరికిన సొమ్ము లాంటిదే కదా. ఇప్పుడు దొరికిన ఎవరి సొమ్మునో దానం చేస్తూ తెగ మురిసిపోతున్న మీరు సంక్రమించిన ఆస్తి నుంచి ఎంతో కొంత దాన ధర్మాలకు ఉపయోగిస్తే మీరు మరింత ఆనందం అనుభవించేవారు కదా అంది మీనాక్షి నెమ్మదిగా. శ్రీకంఠుడు కొంతసేపు మౌనంగా ఆలోచించి తల ఊపుతూ, అవును మీనాక్షి, నువ్వన్నది అక్షరాలా నిజం. లేని వారికి ఇంత ఇవ్వటం, దాని ద్వారా మంచి పేరు పొందటం, ఈ 2 ఆనందం ఉందని పెద్దలు చెప్పగా విన్నాను. ఇన్నాళ్ళు నాకది చెవికెక్కలేదు. డబ్బు మూట దొరికాక అనుభవంతో ఆ సత్యాన్ని తెలుసుకున్నాను. ఇకపై మన డబ్బు నుంచి కూడా కొంత భాగాన్ని ఇతరులకు సాయపడటానికి వినియోగిస్తాను అన్నాడు. భర్తలో వచ్చినటువంటి మార్పుకు మీనాక్షి ఎంతగానో ఆనందించింది. నిరంజనవరంలోని రాఘవయ్య ఊళ్ళో వాళ్లకు అవసరానికి అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి బాగా కూడబెట్టాడు. అతడికి ఎప్పుడూ డబ్బు సంపాదనపైనే ధ్యాస. పిల్లికి బెచ్చం పెట్టని పరమపిసినారి. భార్యాపిల్లలు అది తగదని ఎంత చెప్పినా అతడికి డబ్బు సంపాదనపై యావ తగ్గలేదు. ఒకనాటి రాత్రి రాఘవయ్య ఇంటికి 2 వచ్చి, ముఖ్యమైన పని మీద ఎగువ ఉన్న సీతానగరం వెళ్తున్నాం, ఇక్కడికి వచ్చేసరికి బాగా పొద్దుపోయింది, రాత్రికి ఇంత తిండి పెట్టి పడుకోడానికి స్థలమిచ్చారంటే 4 ఇచ్చుకుంటాం అన్నారు. 4 అన్న మాట వినగానే రాఘవయ్యకు ఆశ కలిగింది. వాళ్లను లోపలికి పిలిచి కూర్చోమన్నాడు. భోజనాలయ్యాక వాళ్లను, అవును సీతానగరం ఎందుకు వెళ్తున్నారు, ఏమిటి పని అని అడిగాడు ఉత్సాహం కొద్ది. ఆ ఇద్దరిలో కాస్త వయసు తక్కువగా ఉన్నవాడు, అయ్యా అది చాలా రహస్యం, మీకు చెప్పేది కాదులేండి అన్నాడు. రహస్యం అనగానే రాఘవయ్యకు మరింత కుతూహలం కలిగింది. అతడు 2-3 రెట్టించి అడిగిన మీదట ఆ 2 వాడు చెప్పడానికి ఇష్టం లేనట్టు తప్పనిసరి చెబుతున్నట్టుగా ముఖం పెట్టి, అయ్యా ఇది చాలా రహస్యం, దీన్ని మీరు మరెక్కడా చెప్పను అంటే చెబుతాను. ఈయన మా యజమాని, బతికి చెడ్డవాడు,
అప్పుల వాళ్ళు ఇంటి మీద పడడంతో ఊళ్ళు పట్టుకు తిరుగుతున్నాడు. ఈయన పూర్వీకుల నుంచి వంశపారంపర్యంగా వచ్చిన బంగారు ఇటుకను తప్పనిసరి అమ్మవలసి రావడంతో దాన్ని కొనగల స్తోమత గల వ్యక్తి సీతానగరంలోని మణిగుప్తుడు ఒక్కడే అని భావించి వెళ్తున్నాం అన్నాడు గొంతు తగ్గించి. బంగారం ఇటుక పేరు వినగానే రాఘవయ్య ఉలిక్కిపడ్డాడు. దానిని చూపించమని ప్రాధేయపడ్డాడు. అతి బలవంతం మీద బాటసారులు రహస్యంగా దాచిన బంగారు ఇటుకను తీసి అతడికి చూపుతూ, ఎంత లేదన్నా ఇది లక్ష వరహాలు చేస్తుంది, మేము చాలా అవసరంలో ఉన్నాం కనుక 50,000 అయినా పర్వాలేదనుకుంటున్నాం అన్నారు. దానిని చూడగానే రాఘవయ్యకు మతిపోయినంత పనైంది. ఎలాగైనా సరే దాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా, సీతానగరం దాకా ఏం వెళ్తారులే గాని దాన్ని నేనే కొంటాను, ఏదో ఒక ధర చెప్పండి అన్నాడు. అయ్యా, కడుపు నిండా అన్నం పెట్టారు, ఈ రాత్రికి ఆశ్రయమిచ్చారు, మీరైతే 25,000 వరహాలు ఇవ్వండి, అంతకు తక్కువైతే మాత్రం వద్దు అన్నాడు ఆ ఇద్దరిలో పెద్దవాడు. రాఘవయ్య లౌక్యంతో వాళ్లను మాటల్లో పెట్టి చివరికి 10,000 వరహాలకు బేరం కుదుర్చుకున్నాడు. తెల్లవారేసరికి వాళ్ల మనసు మారవచ్చునని అప్పటికప్పుడే 10,000 వరహాలు వాళ్లకు ఇచ్చి బంగారు ఇటుకను తీసుకొని లోపల గదిలోని ఇనుప పెట్టెలో భద్రంగా దాచి తృప్తిగా నిద్రకు ఉపక్రమించాడు. ఉదయం నిద్రలేచినటువంటి రాఘవయ్యకు బాటసారులు వసారాలో కనిపించలేదు. తాము వచ్చిన పని పూర్తి కావడంతో తెల్లవారుజామునే తిరిగి ప్రయాణమై ఉంటారు అనుకుని అతడు బంగారు ఇటుకను స్వర్ణకారుడి వద్దకు తీసుకువెళ్లి పరీక్షించమన్నాడు. స్వర్ణకారుడు దానిని పరీక్షించి చూసి పంచలోహం ముక్క మీద బంగారపు పూత పూశారు, ఇది అసలు బంగారం కాదు అని తేల్చి చెప్పాడు. రాఘవయ్యకు గుండె ఆగినంత పనైంది. తలపై పిడుగుపడ్డట్టు అక్కడే కూలబడ్డాడు. కొంతసేపటికి తేరుకొని అప్పటికప్పుడే బయలుదేరి రాజధాని నగరం చేరి రాజు యశోవర్ధనుణ్ణి దర్శించి జరిగిన మోసం వివరించి న్యాయం చేయమని మొరపెట్టుకున్నాడు. యశోవర్ధనుడు యువకుడు, సునిశితమైన ఆలోచన పటిమతో త్వరగా న్యాయ నిర్ణయం చేయగలడని పేరున్నది. ఆయన రాఘవయ్య చెప్పినది శ్రద్ధగా విన్నాడు. ఆ తరువాత ఇతన్ని కారాగారంలో వెయ్యండి అని భటులను ఆజ్ఞాపించాడు. రాఘవయ్య బిత్తరపోయి లబోదిబోమంటుంటే భటులు అతన్ని లాక్కుపోయి చెరసాలలో బంధించారు. రాజు నిర్ణయానికి సభాసదులు కూడా నివ్వెరపోయారు. మోసపోయాను, నాకు న్యాయం చేయండి అంటూ మొరపెట్టుకున్న వాణ్ణి కారాగారంలో బంధించడం ఎక్కడి న్యాయం అంటూ తమలో తాము గుసగుసలాడసాగారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి రాజ్యమంతటా వ్యాపించింది. ఎక్కడ నలుగురు చేరినా దీని గురించే వింతగా మాట్లాడుకోసాగారు. ఇలా ఉండగా కొందరు ప్రముఖులు మంత్రిని కలుసుకొని, న్యాయం కోరిన వచ్చిన వాణ్ణే బంధించడం అన్యాయం కదా అని తమ నిరసనను తెలియజేశారు. మంత్రి చెప్పగా ఆ సంగతి విన్న రాజు చిరునవ్వు నవ్వి, వారం రోజుల్లో రాఘవయ్యను విచారించి తగిన న్యాయం చేస్తాను అన్నాడు. రాఘవయ్యను విచారించే రోజున సభ ప్రముఖులతో కిక్కిరిసిపోయింది. రాజు నిర్ణయం వినడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాజు రాఘవయ్యను రప్పించి ఏం జరిగింది సభీకులకు వివరించమన్నాడు. రాఘవయ్య ఆనాటి రాత్రి జరిగినదంతా పోసగుచ్చినట్టు వివరించి, ధర్మప్రభువులు ఆ మోసగాళ్లను శిక్షించి నాకు తగిన న్యాయం చెయ్యాలి అంటూ రాజుకు చేతులెత్తి మొక్కాడు. ఆ తరువాత రాజు సభికులను ఉద్దేశించి, విన్నారు కదా, బాటసారులు రాఘవయ్యను మోసం చేశారు, అందులో సందేహం ఏమీ లేదు. అయితే ఇక్కడ మరో ముఖ్య విషయం మరిచిపోకూడదు. బాటసారుల వద్దనున్న 100,000 వరహాల బంగారాన్ని 10,000 వరహాలకే సొంతం చేసుకోవడానికి చూడటం రాఘవయ్య దురాశ. ఆ దురాశ అతడిలోని వివేకాన్ని మింగేసింది. అందువల్లే 100,000 వరహాల బంగారాన్ని 10,000కే ఎందుకు వదులుకుంటారన్న విషయం అతడికి స్ఫురించలేదు. ఇలాంటి మోసాలు అక్కడక్కడా జరుగుతున్నాయని తెలియవచ్చింది. అయినా వాటి నుంచి ప్రజలు గుణపాఠం నేర్చుకోవడం లేదు. ఇలాంటి మోసం ఒకసారి జరిగితే మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించవచ్చు, కానీ మళ్ళీ మళ్ళీ జరిగాయి అంటే మోసపోయిన వారిదే బాధ్యత. నిజానికి మన భటులు మరునాడే బాటసారులుగా నటించిన ఆ మోసగాళ్లను పట్టుకొని వాళ్ల దగ్గరున్న 10,000 వరహాలను స్వాధీనం చేసుకున్నారు.
వాటిని ఇప్పుడే రాఘవయ్యకు అప్పగిస్తున్నాను. మునుముందు ఇలాంటి మోసాలు పునరావృతం కారాదు. ఈ విషయం మీ కందరికీ తెలియాలని, అది మీ మధ్య చర్చనీయాంశం కావాలని రాఘవయ్యను వారం రోజుల పాటు బంధించాను. అప్రమత్తులై మెలగండి అన్నాడు. యశోవర్ధనుడి యుక్తియుక్తమైన ప్రబోధాత్మకమైన న్యాయ నిర్ణయానికి సభికులు జేజేలు పలికారు. కొండపాలెంలోని గోవిందుడు నా అన్నవాళ్లు లేని అనాథ. అతడు ఒకనాడు బతుకుదెరువు కోసం బయలుదేరి రాఘవపురం సమీపించేసరికి బాగా అలసిపోయాడు. ఊరి పొలిమేరలో ఉన్న గ్రామదేవత గుడి ముందు కాసేపు సేదదీరడానికి కూర్చున్నాడు. కొంతసేపటికి గుడి పూజారితో మాటలు కలిశాయి. గోవిందుడు పని వెతుక్కుంటూ ఆ ఊరు వచ్చాడని గ్రహించిన పూజారి, సమయానికి వచ్చావు. బావిలో నీళ్లు తోడి గుడిని శుభ్రం చేయడానికి మనిషి కోసం చూస్తున్నాను. నువ్వు ఆ పనులు చేశావంటే నెలకు 2 వరహాల జీతం అన్నాడు. ఊళ్ళో అడుగు పెట్టి పెట్టగానే పని దొరికింది. ఎందుకు కాదనడం? ఇంతకన్నా మంచి పని దొరికే వరకు ఇక్కడే ఉందాం అని ఆలోచించిన గోవిందుడు అందుకు సరేనన్నాడు. రోజూ ఉదయం బావిలో నీళ్లు తోడి గుడి వాకిలి కడిగేవాడు. గుడి ఆవరణలో చెట్లకు నీళ్లు పోసేవాడు. సాయంత్రం ఆవరణ అంతా నీళ్లు చల్లి చల్లబరిచేవాడు. జీతంతో పాటు 2 పూటలా ప్రసాదం దొరికేది. రాత్రి సమయంలో గుడి అరుగుమీదే పడుకునేవాడు. అంతా బాగానే ఉందిగాని గుడికి వచ్చే కొత్త దంపతులను చూసినప్పుడు అతడు తాను పెళ్లి చేసుకోవాలని, ఒక ఇల్లు కట్టుకోవాలని, సంతోషంగా జీవించాలని కలలు కనసాగాడు. ఇలా ఉండగా దేవీ నవరాత్రుల సందర్భంగా గుడిలో పురాణ కాలక్షేపానికి ఒక పండితుడు వచ్చాడు. ఆయన ఒకనాడు కథ చెబుతూ కల్పవృక్షం గురించి ప్రస్తావించాడు. కల్పవృక్షం కోరిన కోరికలు తీరుస్తుందని చెప్పాడు. పఠనం పూర్తి చేసి పండితుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గోవిందుడు ఆయన దగ్గరకు వెళ్లి నమస్కరించి, ఆ కల్పవృక్షం ఎక్కడ ఉంటుందో చెప్పగలరా స్వామి అని అడిగాడు. అది దేవలోకంలో ఉంటుంది అన్నాడు పండితుడు. అరెరే, అది భూలోకంలో ఉండదా అని అడిగాడు గోవిందుడు ఆశాభంగానికి లోనైన వాడిలా. ఎందుకుండదు, ఉంటుంది. అయితే దాన్ని కలియుగ కల్పవృక్షం అంటారు అన్నాడు పండితుడు. అది ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా స్వామి, చెప్పండి అని అడిగాడు గోవిందుడు ఆతృతగా. అది నాకు స్పష్టంగా తెలియదు నాయనా, అయినా పడమటి కొండల దిగువ ఉన్న ఇంద్రాద్రి సమీపంలో ఉన్నట్టు పెద్దలు చెప్పగా విన్నాను. అది అనునిత్యం పుష్పఫలభరితమై ఉంటుందట అన్నాడు పండితుడు. తను ఎంతకాలం గుళ్ళో నీళ్లు తోడినా రెక్కలు ముక్కలు కావడం తప్ప తన కోరికలు తీరవు. అందుకని తెగించాలి, తప్పదు. కలియుగ కల్పవృక్షం జాడ వెతకాలి. తన కోరికలు తీర్చుకోవాలి అని నిర్ణయించుకుని మర్నాడు వేకువ జామున లేచి ఎవరికీ చెప్పా పెట్టకుండా పడమటి కొండలకేసి బయలుదేరాడు. 5 రోజుల ప్రయాణం తర్వాత వాడు పడమటి కొండల దిగువ భాగానికి చేరాడు. అక్కడ ఒక చిన్న గుడిసె, దాని చుట్టూ సాగు చేయబడుతున్న మామిడి చెట్టు ఉన్నాయి. చెట్లకు పాదులు తీస్తూ ఒక రైతు, ఆ పాదుల్లో నీళ్లు పోస్తూ 2 ఆడవాళ్లు కనిపించారు. వాళ్లు చూడటానికి తల్లి కూతుళ్ళులా ఉన్నారు. గోవిందుడు రైతు దగ్గరికి వెళ్లి, అయ్యా, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. పడమటి కొండల్లో కలియుగ కల్పవృక్షం ఉందని పురాణం పండితుడు చెప్పగా విని దాన్ని వెతుక్కుంటూ వచ్చాను. దాని జాడ నువ్వేమైనా చెప్పగలవా? చూస్తుంటే చాలా కాలం మీరు ఇక్కడే ఉంటున్నట్టున్నారు అన్నాడు. రైతు తల పైకెత్తి చూసి నిట్టూర్చి, నేను ఒకప్పుడు కలియుగ కల్పవృక్షాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చినవాణ్ణే. ఎంత వెతికినా దాని జాడ కనిపించలేదు. ఇప్పుడు నువ్వు వచ్చావు గనక ఇక ఇద్దరం కలిసి వెతుకుదాం. కనపడిందంటే ఇద్దరి కోరికలు తీరుతాయి కదా. అంతవరకు మామిడి తోట సాగులో నువ్వు సాయపడాలి. అదిగో కనపడే ఆ వాగు నుంచి ఏతం వేసి చెట్లకు నీరు పారించడానికి సాయపడాలి. నీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుందిలే, సరేనా అన్నాడు. ఆ రోజు నుంచి రైతుతో కలిసి వాగు నుంచి బొక్కెనతో ఏతం వేసి మామిడి చెట్లకు నీరు పారించడం, తీరిక సమయంలో అడవిలోకి వెళ్లి కలియుగ కల్పవృక్షాన్ని వెతకడం చేసేవాడు. ఇలా 2-3 ఏళ్లు గడిచిపోయాయి గాని కల్పవృక్షం జాడ కనిపించలేదు. గోవిందుడు రైతు కుటుంబంలో ఒకడిగా కలిసిపోయాడు. ఆ 7 మామిడి చెట్లు పూత పూసి తొలికాపు విరగగాశాయి. పళ్ళు తింటే చెప్పలేనంత తీయదనం.
ఒకనాడు పళ్ళ వ్యాపారి ఒకడు సేవకుడితో కలిసి రాజధాని వెళ్తూ మామిడి తోట వద్ద కాసేపు విశ్రాంతికని ఆగాడు. రైతు అతడికి తినడానికి రెండు మామిడి పళ్ళిచ్చాడు. ఆ పళ్ళ రుచి చూసిన వ్యాపారి, ఆ కాపంతా నాకిచ్చేయి, నువ్వడిగినంత డబ్బు ఇస్తాను, వీటిని రాజుగారి అంతఃపురానికి పంపిణీ చేసి నేను కొంత లాభం గడిస్తాను అన్నాడు. రైతు తన కష్టానికి తగ్గ ఫలితం లభించిందని సంతోషించి అలాగే అన్నాడు. వర్తకుడు రైతు అడిగిన ధనం ఇచ్చి రెండు మూడు రోజుల్లో బండ్లతో వచ్చి పళ్లను దించుకుపోగలనని చెప్పి వెళ్లాడు. తన కష్టానికి రెండింతల ఫలితం లభించేసరికి రైతుకు చాలా ఆనందం కలిగింది. ఆయన పక్కనే నిలబడ్డ గోవిందుడితో, ఈ ఫలితంలో నీకు భాగముంది అంటూ కొంత డబ్బును గోవిందుడు చేతిలో పెట్టాడు. గోవిందుడు సంతోషపడకుండా, ఈ డబ్బుతో నా కోరికలు తీరవు, కల్పవృక్షం జాడను ఇంతవరకు నువ్వు చూపలేకపోయావు అన్నాడు నిష్ఠూరంగా. కల్పవృక్షం జాడ నీకిప్పుడే కనబడింది, అయితే నువ్వే దాన్ని గమనించలేదు అన్నాడు రైతు. కల్పవృక్షమా, ఎక్కడా అని అడిగాడు గోవిందుడు ఆతృతగా. కల్పవృక్షమంటే కోరిన కోరికలు తీర్చేదే కదా, నువ్వు చెట్లకు నీళ్లు పారించావు, అవి నీకు డబ్బులిచ్చాయి, ఈ డబ్బుతోనే నీ కోరికలన్నీ తీరకపోవచ్చు, అయితే ఇలాగే కష్టపడ్డావంటే క్రమంగా నీ కోరికలన్నీ నెరవేరుతాయి, అప్పుడు ఇవి కల్పవృక్షాలే కదా, వాటిని మనం ప్రేమగా పెంచుకుంటే అవి మన కోరికల్ని తీరుస్తాయి అన్నాడు రైతు. అయితే నువ్వు కల్పవృక్షం కోసమే ఇక్కడికి వచ్చావనటం, నాకు దాని జాడ చూపిస్తానటం అంతా అబద్ధమన్నమాట అన్నాడు గోవిందుడు. అవును, అయినా నిన్ను మోసం చేయాలన్నది నా ఉద్దేశం కాదు, నేను నీలాగే వయసులో కష్టపడకుండా పైకి రావాలని గాలి మేడలు కట్టి తెలియని వ్యాపారాలెన్నో చేసి తండ్రి ఇచ్చిన ఆస్తిపాస్తులను కరగదీశాను, అంతా అయిపోయాక గాని నిజం తెలిసి రాలేదు, ఆ తరువాత కాయ కష్టాన్ని నమ్ముకున్నాను, నువ్వు నాలాంటి వాడివేనని తెలిసాక నిన్ను దారిలో పెట్టాలని శ్రమ విలువ నీకు తెలియజేయాలని అబద్ధం చెప్పాను అన్నాడు రైతు. గోవిందుడు నివ్వెరపోయి మరేమీ మాట్లాడలేకపోయాడు. ఇంతలో గుడిసెలో నుంచి వెలుపల్లికి వచ్చిన రైతు భార్య, ఇంకా ఎందుకు విషయం దాస్తావు, మనసులో ఉన్నది చెప్పరాదు అన్నది భర్తతో. రైతు తల పంకించి, గోవింద నువ్వు ఇక ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, మాతోనే ఉండు, నీకు సమ్మతమైతే మా కూతురునిచ్చి పెళ్లి చేస్తాం, ఇక మీదట నువ్వు పనివాడివి కావు, యజమానివి అన్నాడు. గోవిందుడు కొంతసేపు ఆలోచించి సరే అన్నాడు. ఆ విధంగా అతడి తొలి కోరిక నెరవేరింది. ఇంటిల్లపాది కష్టం ఫలించడంతో మరికొంతకాలానికి గోవిందుడు తోట మధ్య చిన్న ఇల్లు కట్టుకున్నాడు. రెండో కోరిక నెరవేరింది. పిల్ల పాపలతో హాయిగా బతకసాగాడు. చల్లమయ్యకు రాముడు అనే పాలేరు ఉన్నాడు. రాముడికి ఒక్కగానొక్క కొడుకు శంకరం. వాడికి 16 ఏళ్లప్పుడు ఒక బైరాగి చేయి చూసి, శంకరానికి 2 ఏళ్లలో ప్రాణగండముంది, మీరిద్దరు మాత్రం తీర్థయాత్రలు చేసి వస్తే ఆ గండం తప్పుతుంది అని తల్లిదండ్రులకు చెప్పాడు. పాలేరు దంపతులు కొడుకును చలమయ్య దంపతులకు అప్పజెప్పి తీర్థయాత్రకు బయలుదేరారు. వాళ్లు తిరిగి వచ్చేదాకా శంకరాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చాడు చలమయ్య. శంకరానికి ఇల్లు సర్దడమంటే మహాసరదా. అంతకాలం చిన్న గుడిసెల్లో ఉంటూ అస్తమాను సర్దుతుండే శంకరం, చలమయ్య ఇల్లు చాలా పెద్దది కావడంతో రెచ్చిపోయి సర్దేయడం మొదలుపెట్టేశాడు. దాంతో ఎప్పుడు చూసినా చలమయ్య ఇల్లు అద్దంలా మెరిసిపోతూ తీర్చిదిద్దినట్టుండేది. అదంతా శంకరం ప్రభావమేనని ఆ ఊళ్ళోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లోనూ గొప్పగా చెప్పుకోసాగారు. అలా ఆ విషయం పొరుగుళ్ళో ఉండే ముసలయ్య ఇంటికి కూడా తెలిసింది. ముసలయ్య రోజు తన ఇంట్లో వాళ్లకు పురాణం చదివి వినిపిస్తాడు. కాని వినిపించాక చాప, వ్యాసపీఠం, పురాణ గ్రంథం తీసి దాచడు. ఆయన భార్య ఇంట్లో పిల్లలకు కొబ్బరాకు బురాలు, తాటాకు బొమ్మలు చేసి ఇస్తుంది. వాటి కోసం తెచ్చిన సరంజామాను అక్కడక్కడే వదిలేస్తుంది. ముసలయ్య కోడలు వంటకని వాడిన గిన్నెలు గరిటెలు మళ్లీ తీసిన చోట పెట్టదు. ఇల్లంతా చిందర వందరగా ఉందని విసుక్కుంటూ ఒకరినొకరు తప్పుపట్టేవారే గాని సర్దే ప్రయత్నం చేయరు. అలాంటి పరిస్థితుల్లో శంకరం గురించి తెలియడంతో, కొన్నాళ్లపాటు శంకరాన్ని మనింటికి పంపమని చలమయ్యను అడుగు, ఆయన నీ స్నేహితుడే కాబట్టి కాదనరు, శంకరం చేత మన పని మనిషికి శిక్షణ ఇప్పిద్దాం అంది ముసలయ్య భార్య.
ముసలయ్య సరేనని బయలుదేరి పొరుగూరు వెళ్లి చలమయ్య ఇంటి తలుపు తట్టాడు. తలుపు తీసిన చలమయ్య కొడుకు గోపి చాలా రోజుల తర్వాత వచ్చారు పెదనాన్న. నాన్న బయటకు వెళ్ళాడు. రండి అంటూ ఆయన చేతికర్ర అందుకొని పక్కన పెట్టాడు. లోపల అడుగు పెడుతూనే తీర్చిదిద్దినట్టున్న ఇంటిని చూసి అదంతా శంకరం వల్లే అనుకుంటూ మంచినీళ్లు అడిగాడు ముసలయ్య. గోపి లోపలకు వెళ్లి చెంబుతో వచ్చి లోటా కనిపించడం లేదు పెదనాన్న. పెరట్లో మందార మొక్క దగ్గర దోసిలి పట్టారంటే ఒకేసారి మీకు మొక్కకు దాహం తీరుతుంది అన్నాడు. ముసలయ్య పెరట్లో మంచినీళ్లు తాగుతూ మొక్క మొదట్లోకి చూసి ఇలాగుంటే నీరు పీల్చదు, నేలను తవ్వి గుల్ల చెయ్యాలి అన్నాడు. అవును, గుణపం కనిపించగానే ఆపనే చేయాలనుకుంటున్నాం అన్నాడు గోపి. ముసలయ్య ఓసారి పెరడంతా కలయజూసి అద్దంలా ఉంది, అంతా శంకరం మహిమే కాబోలు అనుకుని తరువాత గోపితో అమ్మేజిరా ఇంట్లో లేదా అన్నాడు. వంట చేస్తుంది పెదనాన్న అంటూ గోపి చెంబును వంటింట్లో ఉంచడానికి వెళితే తను అక్కడికి వెళ్ళాడు ముసలయ్య. గోపి తల్లి పంచే చొక్కాతో వంట చేస్తుంటే ఆశ్చర్యంతో అలాగే చూస్తుండిపోయాడు ఆయన. నా బట్టలు కనిపించకపోతే ఆయనవి వేసుకున్నాను అన్నది గోపి తల్లి. ఆ తరువాత ఆమె పెదనాన్నకు మడత మంచం వెయ్యి, కాసేపు విశ్రాంతి తీసుకుంటారు అంది గోపితో. మండువాలోకి వచ్చిన ముసలయ్యతో మడత మంచం కనిపించడం లేదు, చాప పరిచేదా పెదనాన్న అన్నాడు గోపి. ఇందాకటి నుంచి గమనిస్తున్నా ఇంట్లో అవసరమైన ఏ వస్తువు కనిపిస్తున్నట్లేదే అన్నాడు ముసలయ్య. అవును పెదనాన్న, మా ఇంట్లో శంకరం అని ఒక కుర్రాడు చేరాడు. వాడికి ఎప్పటికప్పుడు ఇల్లు సర్దడం మహాసరదా. అంతవరకు బానే ఉంది కానీ ఏది ఎక్కడ దాచాడో వాడికి గుర్తుండదు, మాకు కనబడదు. వాడు వద్దన్నా సర్దడం మానడు, మానకపోయినా వాడి అమ్మా నాన్న వచ్చేదాకా పొమ్మనలేం అంటూ శంకరం కథ చెప్పాడు గోపి. ఏం సర్దినా ఇంట్లోనే పెడతాడు కదా, సర్దిన వస్తువు కనపడకుండా ఎక్కడికి పోతుంది అన్నాడు ముసలయ్య నమ్మలేనట్టు. ఏది ఎక్కడికి పోదు, అవసరానికి కనపడదంతే అన్నాడు గోపి. మీ నాన్న కనిపించడం లేదు, అతన్ని కూడా శంకరమే దాచేశాడంటావా ఏంటి అన్నాడు ముసలయ్య నవ్వుతూ. ఏం చెప్పేది పెదనాన్న, వంట సమయంలో వాడు పక్కన ఉంటే ఏమేం మాయం చేస్తాడో అని రోజు ఈ సమయంలో వాణ్ణి బయటకు తీసుకుపోవడం రివాజ్ అయింది అన్నాడు గోపి. అంతలో చలమయ్య శంకరంతో తిరిగి వచ్చి మిత్రుణ్ణి చూసి ఆప్యాయంగా పలకరించాడు. భోజనాలు అయ్యేలోగా ఇంట్లో ఇంకా చాలా వస్తువులు కనిపించకపోవడం గమనించిన ముసలయ్య కలవరపడ్డాడు. అది గమనించిన చలమయ్య మా పాలేరు శంకరంతో కొన్నాళ్లు సర్దుబాటు చేసుకోమని కోరాడు. కానీ శంకరం అదే పనిగా సర్దేస్తుండడం వల్ల మావి సర్దుపాట్లు అయ్యాయి. అవి తప్పాలంటే శంకరాన్ని కొన్నాళ్లపాటు ఎవరికైనా అప్పజెప్పాలని ఉంది. నీ ఎరుకలో మన శత్రువులెవరైనా ఉంటే చెప్పు అని నవ్వి, ఇంతకీ ఊరకరారు మహాత్ములు, నువ్వొచ్చిన పనేంటో చెప్పు అన్నాడు. ముసలయ్య నేను మహాత్ముణ్ణి కాను కదా, అందుకే ఊరకే నిన్ను చూసిపోదామని వచ్చాను, ఇక వస్తాను అంటూ లేచాడు. ముసలయ్య తిరుగు ప్రయాణమైతే ఆయన చేతికర్ర కనిపించలేదు. అయినా దాన్ని గురించి బాధపడకుండా సంతోషంగా ఇల్లు చేరాడు. అప్పుడు తన ఇంట్లో చెల్లా చెదురుగా ఉన్న వస్తువులను చూసి అన్నీ కనిపిస్తున్నాయి, సర్దుబాట్ల కంటే ఇలా సర్దుబాటు చేసుకోవడమే మంచిది అనుకున్నాడు ఆయన.